విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పురుడు పోసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సరైన సమయంలో సంచలన నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే April 6th తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇక విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ మిత్రపక్షమైన బీజేపీని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మరోవైపు రాజీనామాలు కాదు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపాకు పిలుపునిచ్చారు. దీంతో అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, తమకు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన ఎంపీల సంఖ్య లేదు, కావున బీజేపీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతామన్నా తాము మద్దతు ఇస్తామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేశారు. మొత్తానికి ఏపీలో అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు రెడీ అయ్యారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏపీలో ఉన్న పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే మరలా పొరుడు పోసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు ప్రజలు బీజేపీ నమ్మించి చేస్తున్న ద్రోహంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ నయం అనే పరిస్థితికి వచ్చారు. త్వరలోనే అవిశ్వాస తీర్మానం అంశంపై అధికార ప్రకటన చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.